హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఐఎమ్ యూర్ ఎస్కే సార్ ఇప్పుడు మనం నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన తర్వాత విభజన తర్వాత దాని అధికారిక చిహ్నాలను ప్రకటించుకోవడం జరిగింది ఆ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం అయితే బేస్ లెవెల్లో మీరు గుర్తుంచుకోవాల్సింది రాష్ట్ర వృక్షం వేప చెట్టు రాష్ట్ర జంతువు కృష్ణజింక రాష్ట్ర పక్షి రామచిలుక రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు అయితే వీటికి గల ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు వీటిని అలానే కొన్నిటిని యథాతథంగా విభజనకి ముందు ఎలా ఉన్నాయో అలానే ఉంచేసుకోవడం జరిగింది విభజన తర్వాత వాటిని చేంజ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర పక్షిని చేంజ్ చేయడం జరిగింది రాష్ట్ర పుష్పాన్ని చేంజ్ చేయడం జరిగింది మరి పువ్వుని ఎందుకు చేంజ్ చేశారు ఓకే విభజన తర్వాత మరి తెలంగాణ వీటిని కూడా పెట్టుకుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి చూద్దాం అయితే మీరు ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ జీవో అంటే ఏ గవర్నమెంట్ ఆర్డర్ నెంబర్ ద్వారా ఈ రాష్ట్ర పక్షి రాష్ట్ర జంతువు అంటే మొత్తం మీద రాష్ట్ర చిహ్నాలను చేంజ్ చేయడం జరిగింది అని గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్ క్యాడర్స్ ఎగ్జామ్స్లో డెప్త్గా అడిగితే బిట్టిది అందుకే జీవో నెంబర్ కూడా గుర్తుంచుకోండి జివో నెంబర్ యాభై తొమ్మిది రాష్ట్ర పక్షి ఇప్పుడు ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ ఇలాంటి వాటిల్లో ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చేటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్లో ఏపీ గవర్నమెంట్ అడిగే ఛాన్స్ ఉంది అయితే విభజనకి ముందు మనం చూసుకుంటే ఇండియన్ రోలర్ పాలపిట్ట అనేది రాష్ట్ర పక్షిగా ఉండేది విభజన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఈ పాలపిట్టను అలానే యథాస్థానం ఉంచడం జరిగింది ఎందుకనంటే ఈ పాలపిట్టకు దసరా టైంలో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి సాంస్కృతికంగా అలానే ఇంపార్టెన్స్ ఉంచేయాలి అనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ పాలపిట్టను యథాతథంగా ఉంచేసింది దాని రాష్ట్రపక్షిగా అంటే ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రాష్ట్రపక్షి ఓన్లీ తెలంగాణకే కాకుండా ఒడిశా కర్ణాటకకు కూడా పాలపిట్ట అనేది రాష్ట్రపక్షి ఓకే ఇది కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎంతైనా ఉంది అలాగే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందనంటే ఈ పాలపిట్టను తీసేసి దాని ప్లేస్లో రామచిలుకను ఉంచేసుకోవడం జరిగింది అయితే ఏ రామచిలుక రామచిలుకలలో చాలా రకాలు ఉన్నాయి అభ్యర్థులు ఓన్లీ రామచిలుక అని కాకుండా రోజ్ రింగ్డ్ పారాకీట్ అని గుర్తుంచుకోండి రోజ్ రింగ్డ్ ప్యారాకీట్ అంటే ఏంటంటే గులాబీ రంగులో ఉన్నటువంటి రోజ్ కలర్ రెడ్ రోజ్ కలర్లో ఉన్నటువంటి ముక్కును కలిగిన రంగు ముక్కును కలిగినటువంటి పాల రామచిలుక గుర్తుంచుకోండి అయితే రామచిలుక యొక్క శాస్త్రీయ నామం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క రాష్ట్ర పక్షి అయినటువంటి రామచిలుక యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అని కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ కూడా రాసుకోసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర జంతువు రాష్ట్ర జంతువు విభజనకి ముందు బ్లాక్ బగ్ లేదా కృష్ణ జింక ఉండేది విభజన తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం కృష్ణ జింకను యథాతథంగా అలానే ఉంచేసింది దానికి సంబంధించిన శాస్త్రీయ నామం కూడా నేను ఇన్ బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది బట్ తెలంగాణ గవర్నమెంట్ దాని రాష్ట్ర జంతువును కృష్ణ జింక నుంచి కుదించేసుకొని అంటే కృష్ణను అందులో నుంచి ఎగరగొట్టేసి ఓన్లీ జింక నథింగ్ బట్ మచ్చల జింకను అలానే యథాస్థానంలో చేసుకోవడం జరిగింది మచ్చల జింక తెలంగాణ గవర్నమెంట్ది నెక్స్ట్ రాష్ట్ర వృక్షం ఇదివరకు విభజనకి ముందు వేప చెట్టు ఉండేది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ జమ్మి చెట్టుగా కన్వర్ట్ చేసుకుంది అయితే ఏపీ గవర్నమెంట్ మాత్రం యథాస్థితిలో అలానే వేప చెట్టును ఉంచేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది జమ్మి చెట్టుకు మరి అంత ఇంపార్టెన్స్ ఏముందని అంటే మనం సాంస్కృతికంగా చూసినప్పుడు అయితే దసరా పండుగ రోజు జమ్మికి చాలా విలువిస్తాం ఓకే పాండవులకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ కూడా దీనికి సంబంధించి ఉంది వాళ్ళ ఆయుధాలను దాచి పెట్టుకున్నటువంటి కథ కూడా ఉంది జమి శాస్త్రీయ నామం తెలంగాణ అభ్యర్థులు గుర్తుంచుకోండి అలాగే వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఇదివరకు విభజనకు ముందు చాలా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది అజాడి రక్త ఇండికా గుర్తుంచుకోండి అజాడి రక్త ఇండికా వేప చెట్టు నామం అప్కమింగ్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో వన్ మార్క్కి అడిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ రాష్ట్ర పుష్ పుష్పం ఒకసారి ఈ పువ్వును చూసినట్టయితే విభజనకి ముందు వాటర్ లిల్లీ లేదా కలువ ఉండేది విభజన తర్వాత రెండు గవర్నమెంట్లు కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది రెండు గవర్నమెంట్లు కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది అంతకుముందు ఏంటండి కలువ వాటర్ లిల్లీ అయితే తెలంగాణ గవర్నమెంట్ తంగేడు పువ్వు బతుకమ్మకు ఫేమ్ కాబట్టి తంగేడు పువ్వును అలా రాష్ట్ర పుష్పంగా ఉంచేసుకుంది బట్ ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ కలువను తీసేసి జాస్మిన్ పెట్టుకుంది మరి మల్లెపువ్వుకు అంత చారిత్రక ఆధారంగా సాంస్కృతికంగా ఏమన్నా ప్రాధాన్యత ఉందా సార్ అని అంటే లేదు అభ్యర్థులు గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్ మల్లెపూవుకు సాంస్కృతికంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అంత విలువ లేదు బట్ కమర్షియల్గా ఫైనాన్షియల్గా ఓకే కమర్షియల్గా ఫైనాన్షియల్గా ఆర్థికంగా చూసినట్టయితే మల్లెపువ్వు అనేది ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చుట్టూ ఉన్న స్టేట్స్కి వీటిని ఎగుమతి చేస్తున్నాం అధిక సంఖ్యలో అంటే గుంటూరు ప్రకాశం కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు ఇలాంటి జిల్లాలలో ఎక్కువగా మల్లె పువ్వును పండిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అందుకే కమర్షియల్గా ఇంకొంచెం దీన్ని డెవలప్ చేయాలి దీనికి ప్రాధాన్యత కల్పించినట్టయితే దీని ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతుంది ఏపీలో అలాగే ఏపీ అంటే మల్లెపూ అనే గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల రాష్ట్రాలకి రాష్ట్ర పుష్పాన్ని కలువ నుంచి మల్లెపూకు చేంజ్ చేయడం జరిగింది ఇది కూడా గుర్తుంచుకోండి ముఖ్యమైనవి ఏంటండి మనం గుర్తుంచుకోవాల్సింది రాష్ట్ర పక్షి ఒకటి అలానే రాష్ట్ర పుష్పం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ దట్స్ ఇట్ అంతేనండి మీరు కనుక న్యూస్ స్టూడెంట్ అయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి సంబంధించిన ఏమన్నా నోటిఫికేషన్ కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ దాకా చేరాలి అని అంటే ఖచ్చితంగా మీరు పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ దిస్ ఈజ్ అవర్ లోగో ఇఫ్ యూ లైక్ ద క్లాస్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్